మూడు పూల వనములోన పువ్వురాలిందోయ్ నగాదారిలో 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 ఆ పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో ఆ పువ్వు ఎవరోయమ్మ నగాదారిలో ఆ పూలలోన ప్రాణమిచ్చి వంగవీటి మోహన రంగ నగాదారిలో విజయవాడ నగరం మొత్తం అలాగే రాష్ట్రం మొత్తం ఆయన అభిమానులందరూ ఈ కోవిడ్ టైంలో కూడా ఆయన మీద అభిమానం చాటు చెప్పడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆయన ఆశయం ముఖ్యం ఆయన ఆశయ సాధన కోసం మీరు ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా సరే రంగా గారి ఆశయ సాధన కొరకు ఆయన అభిమానులందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పని కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన మీద అభిమానం చాటు చెప్తూ ఆయనకి నివాళులర్పిస్తున్న అభిమానులందరూ రంగా గారి అభిమానులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రంగా గారి పేరు ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఆ పేరుని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తే ప్రకటిస్తే మరింత సముచితంగా ఉంటుందని కూడా వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం జనసేన పార్టీ నాయకులు కానీ రాధారంగా మిత్రమండలి కానీ అలాగనే రంగా గారి అభిమానులు అనుచరులు కానీ రాధా గారి అభిమానులు అందరూ కూడా నిస్వార్థంగా కృషి చేయాలని తెలియజేస్తా